మేడం టీఎస్పిఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. తెలంగాణలో ఇది చాలా రోజుల నుంచి ముదురుతుంది ఈ కేసు. అయితే దీని పట్ల కేసీఆర్ గారు చాలా సీరియస్గానే తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ విద్యార్థుల సంఘాలు కానీ ఎవరైతే ఆ చైర్మన్ ఉన్నారో అతన్ని వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటున్నారో, అలాగే పాపం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్నారు మేడం. ఎలా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ముందుగా మనం ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ రాద్దాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం మనోధైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్కి వాళ్ళు ఒకంత శక్తితోటి ఆశావహ దృక్పథంతో వాళ్ళు ఎగ్జామ్ రాయాలని కోరుకుందాం మొదటగా. దానికి తగ్గ చర్యలు కూడా ప్రభుత్వాన్ని తీసుకోవాలని మనం డిమాండ్ చేయబోతున్నాం. అసలు దీనిని ఈ సమస్య నేపథ్యానికి వెళ్తే కనుక మామూలుగా ప్రభుత్వం వైపు నుంచి కొన్ని వైఫల్యాలు ఉన్నాయి ఈ కేసులో, వ్యక్తుల వైఫల్యాలు ఉన్నాయి కొన్ని. కానీ ప్రభుత్వం తన వైఫల్యం ఉంది అని చెప్పడానికి ఇష్టపడక ఇది వ్యక్తుల వైఫల్యం అని చెప్తుంది. కానీ ఇక్కడ వ్యవస్థల వైఫల్యం ఉంది, ప్రభుత్వం పట్టించుకోని తనం ఉంది, వ్యక్తుల స్వార్థము ఉంది. ఇక్కడ అన్నీ కలగలిసినాయి. మనం ముందుగా ప్రభుత్వం వైపు నుంచి ఏంటి అనేది కనుక చూసుకుంటే, అసలు ప్రతి సంవత్సరము కొన్ని ఉద్యోగాలు అని చెప్పి కనుక ఇచ్చున్నట్లయితే ఒకేసారి ఇన్ని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఓకే, అదే అంటే అది ఎట్లా లెక్కేస్తాం మనము? టీఎస్పీసీలో ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఈ ఎంప్లాయీస్ ఎన్ని పరీక్షలు రాయించడానికి కండక్ట్ చేయడానికి ఈ మ్యాన్ ఫోర్స్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ ఫోర్సు అంతే చేయగలదు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 30 మంది పిల్లలకి ఒక టీచరు లెక్క, ఒక్కోసారి 40 మంది ఉంటారు, ఒక్కోసారి 60 మంది ఉంటారు, ఒక్కోసారి 100 మంది ఉంటారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఒక 2-3 టీచర్లు సెలవు పెట్టారంటే 3-4 సెక్షన్స్ కలిపి ఒకే క్లాస్ చేస్తారు. ఇప్పుడు ఒక 30 మందికి ఒక టీచర్ జరిగినంత బాగా క్లాసు ఈ 4-3 సెక్షన్స్ కలిపితే అవుతుందా? టీచర్ కంట్రోల్ కష్టం. అసలు ముందు హాజరు తీసుకోవడానికే టైం ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత ఓ మూల నుంచి ఒకడు అరుస్తుంటాడు, ఓ మూల నుంచి ఒకళ్ళు అరుస్తుంటారు, ఈ నానా గందరగోళం అయిపోతుంది, అంతా సిచ్యువేషన్ అంతా గందరగోళంగా అయిపోద్ది క్లాస్. అట్లాగే ఇప్పుడు దీంట్లో కూడా ఉన్న స్టాఫ్ 260 మంది. ఓకే, ఈ 260 మంది స్టాఫ్ కాకుండా సజావుగా నడవాలి అంటే మాకు ఇంకొక 200 మంది స్టాఫ్ కావాలి అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ని అడుగుతున్నారు. గవర్నమెంట్ ఇవ్వాల. ఓకే, ఇవ్వకపోగా ఒకేసారి ఇప్పుడు ఇన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చేసరికి ఏమైంది, ఒక్కొక్కసారి ఆ చైర్మన్ గురించి పేపర్లో రాశారు, అర్ధరాత్రి 2 వరకు ఆయన ఆఫీస్లోనే ఉండాల్సిన జనార్దన్ రెడ్డి, హీజ్ అ మోస్ట్ సిన్సియర్ పర్సన్, చాలా ఎఫిషియంట్ పర్సన్, ఆయన కూడా చేయలేకపోయాడు అంటే దీన్ని ఇంకొకళ్ళు అయితే నిర్వహించలేరు, అసలు ఆ పోస్ట్కి న్యాయం చేయలేరు. కానీ ఆయన కూడా చేయలేకపోయాడు అంటే ఆయన ఎంత సమర్థుడైనా కానీ కింద సమర్థులైన ఎంప్లాయీస్ లేనప్పుడు, పైగా వాళ్ళు ఇంకొకటి కూడా అడిగారు, నాకు పర్మనెంట్ ఎంప్లాయీస్ కావాలి అని అడిగాడు ఆయన. ఓకే, మనం ఏం చేస్తామంటే 10,000, 12,000 ఇచ్చేసేసి చేతులు దులుపుకునే కార్యక్రమం ఉంటుంది, అవుట్ సోర్సింగు ఇవి. ఈ అవుట్ సోర్సింగు ఇవన్నీ చేయటం మూలాన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి గ్యారంటీ ఉండదు, అందుకని వాళ్ళు పూర్తి మనసు పెట్టి ఉద్యోగం చేయరు, ఇదేదో కాలక్షేపం బఠానీలాగా చేస్తారు. ఏ అవకతవకలు వచ్చినా కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ దందాలకి వీళ్ళు ఉపయోగపడే వాళ్ళుగా ఉంటారు తప్పితే, అవినీతి ఎక్కడైనా ఉంది కదా, ఎవ్రీవేర్, అందరూ తెలిసింది. ఆ అవినీతికి వీళ్ళు ఒక దాన్ని ఓ పద్ధతి ప్రకారం నడిపిస్తుంటారు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగం పైన పోయేదేం లేదు. అదే గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగం అనుకోండి, వాళ్ళకేముంటుంది, వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, జీతం ఎక్కువ ఉంటుంది, రిటైర్ అయినాక పెన్షన్ వస్తుంది, ఈ అన్నీ ఈ ఆశలన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. వాళ్ళు అందుకే తొందరగా ఈ ఎంప్లాయీస్ చేసినంత ఇదిగా వాళ్ళు చేయడానికి ఇష్టపడరు. కానీ వీళ్ళకి సహకరిస్తారు, వాళ్ళు వీళ్ళ సహకారంలోనే జరుగుతాయి ఇట్లాంటి పనులన్నీ. కానీ ఎక్కువ మంది అదే ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి,
ప్రతి వాడికి భద్రత కావాలని ఉంటుంది కదా, భవిష్యత్ మీద ఆశ ఒకటి ఉంటుంది కదా. ఆశ తప్పులు చేయనివ్వదు, ఆశలన్నీ కోల్పోయిన వాళ్ళే తప్పులు చేస్తారు. ఓకే, అయితే ఈ స్టాఫ్ తక్కువ అవటం, ఒకేసారి ఉద్యోగాలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయటము, ఇలా ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరంటే వాళ్ళని నమ్మటము, కొంతమంది పైరవీ చేసుకొని ఏది కీలకమైన శాఖ చూసుకుని ఆ శాఖలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఈ అవకతవకలన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు తప్పు? ప్రభుత్వం తప్పేగా, విధానాలు తప్పేగా. ఇప్పుడు ఏమైపోయింది, ఏమంటున్నారు, పరీక్షలు రద్దు చేశారు, చైర్మన్ రాజీనామా చేయమంటున్నారు. సరే, ప్రతిపక్షాల గోలకి తలొగ్గి చైర్మన్ రాజీనామా చేయించారనుకోండి, రాజీనామా చేయిస్తే మిగతా పరిస్థితులన్నీ చక్కదిద్దకుండా ఆ మొత్తం ప్రక్షాళన జరిగినట్టేనా? కాదు కదా. అలాగే ఇంకొక సమస్య ఏముంది అంటే, ఇక్కడ ఈ కారుణ్య నియామకంలో ప్రవీణ్ తీసుకున్నారు. ఓకే, ఈ ప్రవీణ్కి ఈ కారుణ్య నియామకంలో వచ్చిన వాళ్ళకి వాళ్ళు మానసికంగా అంత ఆరోగ్యంగా ఉండరు. అంటే మంచి వాళ్ళు ఉండొచ్చు, సరిగా సరైన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ వీళ్ళు ఎందుకు వస్తారు కారుణ్య నియామకం అంటే ఏంటి, వాళ్ళ నాన్న చనిపోతే హఠాత్తుగా వాళ్ళ మీద బాధ్యతలు పడి చదివే చదువు ఆపేసేసి వాళ్ళకి కారుణ్య నియామకంలో ఉద్యోగం వచ్చేస్తుంది. వీడి మైండ్ ఏముంటుంది, నేను పలానా చదువుకోవాలి పలానా. అప్పటిదాకా ఒక సెక్యూర్డ్ వాతావరణంలో ఉన్నవాడల్లా ఒక ఇన్సెక్యూరిటీ ఉన్న వాతావరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడికి నేను ఇంకా నేను అసలు ఉండాల్సింది ఇక్కడ కాదు, మా నాన్న ఉంటే కనుక నేను ఇంకా బాగా చదువుకుంటే ఇంకెక్కడ ఉండేవాడిను, నేనే ఐఏఎస్ అయ్యేవాడిను ఐపీఎస్ అయ్యేవాడిను ఏమయ్యేవాడిను, అనవసరంగా నాకు బాధ్యతల వల్ల నేను వచ్చి ఇక్కడ పడిపోయాను అనే ఒక దిగులు విచారము. ఈ ఒత్తిడి అంత వయసు కూడా ఉండదు, ఉద్యోగాలు చేసేంత వయసు కూడా ఉండదు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మానసికంగా చాలా బలహీన మనసుకులు అయిపోయి స్ట్రెస్ అది పెరిగినప్పుడు వాళ్ళు దురలవాట్లకి లొంగిపోతారు. ఓకే, ఇప్పుడు మనకి గంజాయి మందు సిగరెట్లు ఇట్లాంటి అన్నిటితో పాటు వీళ్ళకి ఏమవుతుంది అంటే వీళ్ళ దగ్గరికి ఒక నిస్సహాయమైన పరిస్థితిలోనో లేకపోతే అవసరమైన పరిస్థితుల్లోనో కొంతమంది అవసరార్థం వస్తుంటారు. ఎవరు వస్తుంటారు? కొంతమంది మగవాళ్ళు వస్తుంటారు, కొంతమంది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు. ఎస్ మేడం. ఈ వచ్చిన ఆడవాళ్ళని వీళ్ళు ట్రాప్ చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళే వీళ్ళని ట్రాప్ చేయొచ్చు వచ్చిన ఆడవాళ్ళు. లేదు అనుకుంటే నేను నీకు ఈ పని చేస్తున్నాను, నీకు నేను ఇది చేస్తున్నాను, నువ్వు నాకేమిస్తావు, స్నేహం చేయమని అడగొచ్చు. అతని ఫోన్లో 60 మంది అమ్మాయిలు ఫోటోలు ఉన్నాయి, అశ్లీలమైన పరిస్థితిలో ఫోటో వాయిస్ మెసేజెస్ ఇవన్నీ ఉన్నాయి అంటే అతని మానసిక పరిస్థితిని ఆలోచించండి, అది ఒక కారణం. అలాగే ఇంకా నెక్స్ట్ చెప్పుకోబోయే మనిషి గురించి రాజశేఖర్ రెడ్డి అని అతను బీజేపీ మనిషి, వార్తల్లో అంతా వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఏదో మనం కొత్తగా మాట్లాడడం కాదు, వచ్చింది. అతను బీజేపీ వారియర్గా అతను ఊహించుకుని పార్టీకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, దానికి ఏం చేయాలి అని ఆలోచించుకుని ఎంచక్క ఈ పని చేసినట్టు అనిపిస్తుంది. అతన్ని A3గాను ఏమో పెట్టినట్టున్నారు. ఓకే, పెట్టారు రాజశేఖర్ రెడ్డి అనే అతను. అతను ఇతను కలిసే చేసింది. ఒక అమ్మాయికి పేపర్లు అమ్మారు, మా తమ్ముడు కోసం అంటే ఆ అమ్మాయి మీద ఉన్న ఇష్టంతో అతను పేపర్ ఇచ్చాడు, కానీ ఆమె తీసుకెళ్ళి అమ్ముకుంది. కానీ మరి ఇది తెలిసిన రాజశేఖర్ రెడ్డి ఇంకెవరికి అమ్ముకోవడం ఏంటి గ్యారంటీ? కరెక్టే కదా మేడం, అమ్ముకుని ఉంటాడు. ఇదంతా జరిగింది. పైగా ఇంకొక లోపం ఏంటి అంటే ఈ ప్రవీణ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాడు, ప్రిలిమినరీ ఎగ్జామ్. దానిలో 150కి 103 మార్కులు వచ్చినాయి.